రామానాయుడు గారిని గుర్తు చేసుకుంటూ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు రామానాయుడు గారి విషెస్ వెంకీమామ సినిమాకి ఉంటాయి అని ఆశిస్తూ, ఇక రామానాయుడు గారి పేరుని మనం కొంచెం క్లుప్తంగా చెప్పాలి అంటే రాణ. ఎస్, తాతగారిలో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ని అలాగే బాబాయిలో ఉండేటువంటి యాక్టింగ్ స్కిల్స్ని రెండూ కలగలిపి నట నిర్మాత వారసుడైనటువంటి మా రాణాని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము తాతగారి గురించి మాటలు మాట్లాడడానికి. అండ్ అలాగే ఆ తర్వాత తాతగారి గురించి తను మాట్లాడిన తర్వాత రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి ఆహ్వానించడానికి. సో మే వి రిక్వెస్ట్ రాణా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నమస్కారం. నమస్కారం అండి. వాళ్ళ దగ్గర నుంచి అంత టాలెంట్ తీసుకుని కానీ మీ దగ్గర నుంచి ఒక హోస్టింగ్ టాలెంట్ నేర్చుకుందామని ఒక ప్రయత్నం. ఏమిటి, మా పొట్ట మీద కొడతారా? ఇది కూడా మమ్మల్ని తిన్నగా చేయనివ్వరా? ఇది మాకు వదిలేయచ్చుగా. అంటే ప్రతి ఈవెంట్లో మీరు ఇంతింత ఎదుగుతూ ఎదుగుతూ ఒక యాంకర్ లాగా. ఎంత ఎదిగినా మీ అంత ఎదగలేవు కదా బాబు. లేదు, అక్కర్లేదండి, అంత ఎదగక్కర్లేదండి. ఏదో మీరు వస్తున్నారని ఇవాళ కొంచెం హీల్ కూడా పెంచి వేసుకొని వచ్చా. అదా కింద నుంచి బాగా హైట్ కనిపిస్తేనో ఏదో అనుకున్నా. అది ప్రొఫెషనల్లీ ఎదగాలి, కానీ ఇక మనం ఇలా ఎదగడం చాలా కష్టం. కష్టం అండి, చాలా. బట్ థాంక్ యూ అండి, యూ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. థాంక్యూ సో మచ్. ప్లీజ్, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. అందరికి నమస్కారం అండి. విక్టరీ వెంకటేష్, విక్టరీ అభిమానులకు. నిజంగా ఈరోజు తాత ఉంటే ఆయన చాలా గర్వంగా ఉండేవారు. అంటే మా నాన్నతో చాలా హ్యాపీగా ఉండేవారు, చిన్నతో చాలా హ్యాపీగా ఉండేవారు, చైతన్యతో చాలా హ్యాపీగా ఉండేవారు. నన్ను మాత్రం పక్కకు తీసుకెళ్ళి తిడుతూనే ఉండేవారు, వీళ్ళు చేసింది నువ్వు ఎందుకు రాజేయలేకపోయావని. నేను ఈ సినిమా గురించి మాట్లాడే ముందు చైతన్య గురించి మాట్లాడతానండి. ఆడు వయసులో నాకన్నా చిన్నోడు, కానీ అన్ని నాకన్నా ముందు చేసేస్తూ ఉంటాడు. నాకన్నా చిన్నోడు, నాకన్నా ముందే కాలేజీ పాస్ అయ్యాడు. అదేంటో, నాకన్నా చిన్నోడు నాకన్నా ముందు పెళ్లి చేసుకున్నాడు. నాకన్నా చిన్నోడు సినిమాతో చిన్నతో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. రేంట్రా, అన్ని నాకన్నా ముందు చేస్తారా నువ్వు? సో ఈ సినిమా వెంకీమామ వన్ ఇట్స్ బి వెరీ వెరీ స్పెషల్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ అండి. ఎందుకంటే చైతన్య చిన్నానా ఉన్న సినిమా, డెఫినెట్గా 55 సంవత్సరాల్లో దిస్ విల్ బి వన్ బిగ్ మైల్ స్టోన్. అండ్ ఖచ్చితంగా మీరు అదంతా అది చేస్తారని ఐఎమ్ 100% షూర్. సో విక్టరీ వెంకటేష్ని విక్టరీ వెంకటేష్గా మార్చిన వ్యక్తి, మా అందరికీ మార్గదర్శి గురువు కె రాఘవేంద్రరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. రాఘవేంద్రరావు గారికి కుటుంబంతో ఉండేటువంటి అనుబంధం గురించిన ఒక చిన్న స్లైడ్ వెనకాల ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాఘవేంద్రరావు గారికి స్వాగతం. అండ్ అక్కడ ఆయన షీల్డ్ ఇచ్చారు, ఇక్కడ నేను మొక్కేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. చాలా ఎమోషనల్ డే నాకు కూడా. రామానాయుడు గారు 100 చిత్రాలు తీయటం కన్నా దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ తీసిన ఘనత ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక రామానాయుడు గారే. ఇది చరిత్ర కాకూడదు, అలా అందరూ గుండెల్లో ఉండాలి. మా పర్సనల్గా మా దర్శకులందరికీ దేవుడు ఆయన, నిర్మాతలందరికీ గాడ్ ఫాదర్, సినిమా 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా చేసే ఆపద్ బాంధవుడు, అంత గొప్ప వ్యక్తి. దగ్గుపాటి కుటుంబం, కౌరుమిడి కుటుంబం, ఎన్నో విధాలుగా ఇన్ని సంవత్సరాలుగా
యాభై సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, ఇప్పటికీ కలిసే ఉంటాం. మా పిల్లలు కూడా మళ్ళీ రాణాతో ఎలాగంటే మా నాన్నగారితో ప్రేమనగర్ తీశారు, వసంతమాళకి తీశారు, ప్రేమనగర్ హిందీ తీశారు, అదొక సంచలనం. తర్వాత నాతో దేవత తోఫ కూలి నెంబర్ వన్. ఒకటి తెలుగు అర్థమైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. ఒకసారి గుర్తుంచుకోండి, మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. ఏ రోజు నేను రామానాయుడు గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ నేనే ఇస్తాను రాఘవేంద్ర అని చెప్పిన ఏకైక వ్యక్తి, అలాగే మా ఇల్లు ఆయన ఇల్లు ఎదురు బోదురు ఉండేవి, అలా అనుకోలేదు. మళ్ళీ ఈ ఊరు వచ్చిన తర్వాత ఆయన ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే వచ్చినాయి. సో ఈ బంధం మేము అనుకుంటే జరిగేది కాదు. అందుకనే కొన్ని అద్భుతాలు అనుకోకుండానే జరుగుతాయి. ఎప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు రామానాయుడు గారు మిస్సెస్ రాజేశ్వరమ్మ గారి చేతిలో చాలాసార్లు వాళ్ళ ఇంట్లో భోంచేశాను, స్వయంగా ఆవిడే వడ్డించేది. ఆ పుణ్యమో ఎందుకో రామానాయుడు గారి ద్వారా మా అబ్బాయి వెంకటేష్ని ఇంట్రడ్యూస్ చేయమని అడిగినప్పుడు అది చాలా పెద్ద బాధ్యత. అంత గొప్ప అప్పటికి కొత్తగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు నేను. దానికి అమెరికా నుంచి రావటం, తెలుగులో బాగా తర్ఫీ తీసుకోవటం, చాలా ట్రైనింగ్ ఇవ్వటం, అంత సిన్సియర్గా చేసి ఆ సినిమాని సెన్సేషన్ హిట్ చేశాం. ఆ అవకాశం ఇచ్చినందుకు రామారెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోను. అండ్ మెయిన్గా ఈ కుర్రాడి గురించి చెప్పాలంటే రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఫస్ట్ నన్ను తాత అని పిలిచింది అయితేనే, ఎంత ఉన్నప్పుడు తాత తాత నీ పిక్చర్లో నేను యాక్ట్ చేయాలి తాత అని, కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పిలవండి సార్, ఇంటి పక్కలో పక్కింట్లోనే ఉన్నాను. తర్వాత చైతూని కూడా వాళ్ళ మదరు ఎప్పుడూ కలుస్తూ ఉండేది. చైతూని నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది, ఎందుకో అలా మిస్ అయిపోయింది. బట్ ఎప్పటికైనా నీతో చేస్తాను. పోతే ముఖ్యంగా ఏంటంటే రామానాయుడు గారుతో నా జర్నీ మెడ్రాస్ నుంచి ఆయన ఆఖరి వరకు ఆయన పక్కనే ఉండండి, పక్కిళ్ళు రోజు ఆయన కోసం వెళ్ళటం, ఆయన కుటుంబ విషయాలు నేను వెళ్ళటం, నా కుటుంబ విషయాలు ఆయనతో చెప్పుకోవటం అంత క్లోజ్గా జరిగేది. బట్ అండ్ చాలా ఆయన లేరు అన్న మాట విన్నప్పుడు మామూలుగా కాదు, నాకు వార్త వచ్చింది ఇంటికి వెళ్ళి, ఇది నిజం కాదు అని చెప్పి ఎప్పుడూ నేను బాడీ దగ్గరికి వెళ్ళిన జనరల్గా ఇది నిజమై ఉండదని చెప్పి ఆయన చేయిపుచ్చుకుని గట్టి గట్టి ఊపేవాడిని. బట్ నోబడీ కెన్ హెల్ప్ ఇట్. బట్ ఎప్పుడు అనేవాడు నాతో అయినా, రాఘవేంద్రరావు నేను వెంకీతోనూ చేతితోనూ సినిమా తీయాలి అని ఎప్పుడు కుటుంబంతో అనేవాడు నాతోనూ అనేవాడు ఆయన. కానీ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు, మహాపురుషులు అవుతారంట. ఋషులంటే ఆయన కోరిక తీరిన రోజు ఇది, చాలా గొప్ప వేదిక. ఆయన కోరిక సినిమా రిలీజ్ రోజు ఆడియన్స్లో ఉండి అన్ని చోట్ల ఉండగలడు ఆయన. అన్ని థియేటర్స్లో 1000 థియేటర్స్ ఉంటే 1000 థియేటర్స్లోనూ చాలా ఆనందంగా చూసుకుని ఎంతో గర్వపడతాడు ఆయన. అండ్ ఆయన ఎమోషన్ని అలాగే గుండెల్లో ఉంచుకొని ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను అన్నమయ్య సినిమా తీసినప్పుడు మొదలుపెట్టినప్పుడు మా నాన్నగారు ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత ఆయన లేరు.
అందరం మెచ్చుకుంటా ఉంటే ప్రివ్యూ చూసి చకమెచ్చుకున్నారు, ఏడ్చారు, పొగుడుతున్నారు. అదే మూడ్లో వచ్చి మా నాన్నగారి ఫోటో ముందు నుంచి, నాన్న ఈ ఒక్క సినిమా చూసే వరకు ఉంటే బాగుండేది అనుకున్నాను. చేతు వెంకి రిలీజ్ రోజు నాన్నగారి ఫోటో దగ్గర ఉండి ఆ కోరిక ఎక్కడున్నా చూసి ఆశీర్వదించండి, ఆయన ఆశీర్వాదం మీకు ఉంటుంది. అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ టీం అందరికీ, పట్లుగా నిర్మాతలకి, దర్శకుడికి, హీరోలిద్దరికీ, తమన్కి, కెమెరామెన్కి, మిగతా అందరికీ, దాని నుంచి మిస్ అయిన విషయం ఒకటి చెప్తాను. రాశి కన్నా పాయల్ మధ్య కూర్చున్నప్పుడు ఎనర్జీ బాగా వచ్చింది. ఏ ఇక వీళ్ళిద్దరూ వాళ్ళతో ఆడుకునే ఆట వెంకి పుట్టినరోజునాడు December 13th. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఆ రోజు వెంకి పుట్టినరోజు. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మీరు కిందకి వెళ్ళే ముందు మీరు జూక్ బాక్స్ లాంచ్ చేయాలి. సో దానికి కెన్ ఐ హ్యావ్ మీ అందరికి వెంకి చైతన్య, వెంకి మామ, నాకు మాత్రం చిన్న అన్ని ఆన్ స్టేజ్, అండ్ చైతన్య అండ్ మై ఫాదర్ సురేష్ బాబు ఆన్ స్టేజ్ ప్లీజ్. తమన్ ఎక్కడున్నాడు? ఆ పాట పాడుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఒక్కసారి అదంటే మేము అందరం రిపీట్ చేస్తాం. అమ్మైనా నాన్నైనా నాయుడు గారే మా నాయుడు గారే. నాకు సరిగా వినపడలేదు అవునవును కరెక్ట్ అండి. పాడమని చెప్పాలి వాళ్ళు. ఓకే ఆల్ సింగ్ ఇట్. ఓకే ఓకే మీరు పాడితే విల్ బీ హ్యాపీ. సార్ పాడారు, సాయంత్రం తర్వాత మనం పాడితే బాగుంటుంది. ఓకే. అమ్మైనా నాన్నైనా మీరు పాడాలి మీకోసం. ఏంటి అమ్మైనా నాన్నైనా అన్ని నాయుడు గారే. జుక్బాక్స్ లంచ్ right. Venki mama jukebox is available online.
రాఘవేంద్రరావు గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ బాబు గారు వారి మాటలను వినిపిస్తారు. దేర్ సంథింగ్ స్పెషల్ దట్ సురేష్ బాబు గారు వాంటెడ్ టు సే. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. జస్ట్ షో మీ ద ఇప్పుడు జస్ట్ లైక్ హౌ మా నాన్నకి ఒక డ్రీమ్ చైతన్య రాణా వెంకటేష్ కలిసి ఒక సినిమా చేయాలని రాఘవేంద్ర గారికి చెప్పినట్టు టుడే ఐ వాంట్ టు అగైన్ ఐ వుడ్ హవ్ టోల్డ్ ఇట్ ఎర్లియర్ ఆల్సో దిస్ ఫిలిం ఇస్ అబౌట్ రిలేషన్షిప్స్. మాకు రాఘవేంద్ర గారి ఫ్యామిలీకి ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ దట్ వీ హ్యావ్ ఇందాక ఒక ఫోటో ఉంటుంది ఒక పిక్చర్ ప్రకాశ్ రా గారు అట్ ఆల్ కీ టైమ్స్ ఆఫ్ మై ఫాదర్స్ కెరియర్ ప్రకాశ్ రా గారు అట్ ప్రేమ్ నగర్ వసంత మాళిగై అండ్ హిందీ ప్రేమ్ నగర్ అది మా ఇట్ చేంజ్డ్ అవర్ లైఫ్స్. మళ్ళీ ఇన్ ద 80s నేను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు రాఘవేంద్ర గారు మేడ్ దేవత ఫర్ అస్. ఆ దేవత తీయటం వల్లనే సురేష్ ప్రొడక్షన్స్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ మచ్ లాంగర్ పీరియడ్స్. ఇట్స్ ఫ్రమ్ ద 80s. ఆ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు దెమ్. తర్వాత మై సన్స్ ఫస్ట్ ఫిలిం వెంకీస్ ఫస్ట్ ఫిలిం రాఘవేంద్ర గారే తీశారు కలియుగ పాండవులు అండ్ యూ నో ద కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ హీ గేవ్. తర్వాత రాణా అండ్ రాఘవేంద్ర గారు కలిసి నేషనల్ అవార్డ్ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ అని తీసుకొని దే ఆల్సో గాట్ అన్ అవార్డ్ అండ్ ప్రకాష్ అండ్ మై సన్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ దే కీప్ డూయింగ్ థింగ్స్ టుగెదర్. సో మొన్న ప్రకాశ్ రావు గారు తీసిన వసంత మాళిగే 45 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే 100 రోజులు మెడ్రాస్లో ఆడింది ఆ సినిమా. రీపర్పస్ చేసి ప్రేమ్ నగర్ తమిళ్ని మళ్ళీ ఎవరో చేస్తే ఇట్ ర్యాన్ ఫర్ 100 డేస్. దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిలిం హీ మేడ్. సో ఐఎమ్ రియలీ ఇండెటెడ్ టు దట్ ఫ్యామిలీ అండ్ టు రాఘవేంద్ర గారు దిస్ హోల్ థింగ్. మిగతా చాలామందికి కూడా నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే నాకు ఇప్పుడు కొంచెం డైరెక్షన్ అంటే తెలియదు అనుకోండి చాలా నేర్పించింది రాఘవేంద్ర గారే ఫ్రమ్ మై ఇప్పుడు నేను ఇప్పుడు చాలామందిని చూస్తున్నప్పుడు ఇలాగాదయ్యా డైరెక్టర్ గారు తీసినట్టు తీయాలని చెప్తూ ఉంటాను. హీ ఈజ్ సో ఆర్గనైజ్డ్ ఇన్ ద వే హీ మేక్స్ హిస్ షూట్స్. నాకు ఫస్ట్ టైం డైరెక్షన్ అంటే ఏంటి టేకింగ్ అంటే ఏంటి అని నేర్పించింది రాఘవేంద్ర గారు. హీ సెంట్ మీ టు వన్ ఒక షూటింగ్కి పంపించి మా అప్లే నువ్వు ఆ ఫైట్ వాళ్ళతో వెళ్ళి తీసుకురా అన్నారు. అది ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్ చూసి కట్ చేసి చూపెడితే ఇది చేసేది మీరు టేకింగ్ అమ్మ దే సంథింగ్ కాల్డ్ డైరెక్షన్. టుడే ఎవ్రీబడి కెన్ లర్న్ హౌ టు డైరెక్ట్ అ ఫిలిం విత్ రాఘవేంద్ర గారు. అంటే హీస్ మేడ్ సో మెనీ ఫిలిమ్స్ అండ్ సో మెనీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అండ్ సో కన్వీనియంట్లీ ఆర్టిస్ట్ని కంఫర్టబుల్గా పెట్టి వాళ్ళతో గ్రేట్ పర్ఫార్మెన్సెస్ తీసుకోవటం మేజర్ స్కిల్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్. సో హీఈస్ లైక్ ద లెజెండ్ ఆఫ్ డైరెక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇప్పుడు అంటే యూ కెన్ టేక్ అ క్లాస్ ఆన్ హౌ టు లెర్న్ ఫ్రమ్ రాఘవేంద్ర గారు. నాకు అసలు ఇప్పుడు చాలాసార్లు బాబీ వాళ్ళతో కూడా అనుంటాను డైరెక్ట్ గారు అయితే ఇలా తొందర చేసేయగలరని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో ఇంపార్టెంట్ టు అవర్ ఫ్యామిలీ. ఇలా పిక్చర్ చూసిన తర్వాత థ్యాంక్యూ సో మచ్ సురేష్ బాబు గారు. ఈ పిక్చర్ చూసిన తర్వాత వెంకీ మామ తర్వాత రాణా వెంకీ బాబాయ్ అని ఏమైనా మీతో వెంకీ బాబాయ్ ఆయన అడగండి తీస్తారులే సినిమా. సురేష్ బాబు గారు వెంకీ మామ తీశారు వెంకీ బాబాయ్ అని రాణా అండ్ వెంకటేష్ గారు మీరు కథ సెట్ చేసి చెప్తారా చెప్పండి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకరింగ్ వస్తారు. ఎవరైనా బాబీ మళ్ళీ ఇంకో అలాంటి ఏమైనా కట్ చేస్తే బాబీతో చెప్పి చేయించేస్తా. ఓకే సో వెరీ సూన్ విల్ సీ వెంకీ బాబాయ్. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శ్రేయస్ ఈటీ యాప్లో మీరు ఇలాంటి ఈవెంట్స్కి కావాల్సినటువంటి పాసుల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో శ్రేయస్ ఈటీ హ్యాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో లాంచెస్, సక్సెస్ మీట్స్,
పాసెస్ మీకు అందులో అవైలబుల్గా దొరుకుతాయి. అందరికీ నమస్కారం అండి. మాకు ఈ మూవీ లైన్ మాకు రావడం చాలా సంతోషంగా, ఇలాంటి ల్యాండ్ మార్క్ మూవీతో అసోసియేట్ అవ్వడానికి అవకాశం కలిసిందండి. సో ఈ మూవీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అండ్ యాక్షన్ అన్నీ ఈక్వల్గా ఉండి బాగా చేసినందుకు బాబీ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ మూవీ అందరూ December 13 థియేటర్లో ఆదరిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు. వివేక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వివేక్ గారు, ఓకే. సో వివేక్ గారు కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ కట్ పేస్ట్ విశ్వప్రసాద్ గారు మాట్లాడిందే, ఓకే, అదే టెలికాస్ట్ చేసేస్తాం మేము. ఇక నెక్స్ట్ సాంగ్ వినిపించడానికి తమన్ గారు అండ్ టీమ్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ తమన్ గారు అండ్ టీమ్. మీరు వినబోతున్నటువంటి ఈ పాట రాసింది శ్రీమణి గారు, ఒరిజినల్లీ పాడింది అనురాగ్ అండ్ నందిత జ్యోతి. నందిత సూపర్ సింగర్స్ అనే ప్రోగ్రాంలో షీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రోగ్రామ్. తమన్ గారు అక్కడ ప్రామిస్ చేశారు అండ్ ఇప్పుడు 2 మూవీస్లో నందితతో పాటలు పాడించడం జరిగింది. ఇన్వైటింగ్ నందిత అండ్ సాకేత్ టు సింగ్ ద సాంగ్. శ్రేయసిటీ ప్రెజెన్స్ వెంకీ మామ మ్యూజికల్ నైట్ కో ప్రెజెంటెడ్ బై బిక్సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, మైరాన్ హోమ్స్, గ్లోబల్ విజన్ అండ్ విజేత సూపర్ మార్కెట్. ఈవెంట్ని మీరు శ్రేయస్ యూట్యూబ్, ఆదిత్య యూట్యూబ్ అండ్ అలాగే పీపుల్స్ మీడియా యూట్యూబ్లో కూడా వాచ్ చేయొచ్చు. Music is by Aditya Music and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొన్ని నెలల ముందు నేను స్టార్ మా టీవీలో సూపర్ సింగర్ పార్టిసిపేట్ చేశాను. తమన్ సార్ అక్కడ సూపర్ జడ్జ్. నా వాయిస్ విని ఆయన అక్కడే నాకు ప్రామిస్ చేశారు నేను కొన్ని రోజుల్లో నేను స్టూడియోకి పిలుస్తానని. ప్రతి డైరెక్టర్లు అంటారు, బట్ ఆయన వితిన్ 1 మంత్లో నాకు కాల్ చేసి ఆయన మూవీలో 2 సాంగ్స్ నాకు ఛాన్స్ ఇచ్చారు. నిజంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను తమన్ సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విక్టరీ వెంకటేష్ సార్, సార్ మీకు ఎవరు ఫ్యాన్ ఉండరు, అందులో నేను ఒక్కరిదాన్ని. అండ్ మీ మూవీలో నేను పాడుతున్నాను, నా కెరియర్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను, మేబీ ఇంకా బాగుండాలనే కోరుకుంటున్నాను. చైతన్య సార్, రాణా సార్, ఇద్దరు ముద్దుగుమ్లు. మేరీ హిందీ భీ ఆప్కే జైసే హీ హై, బహుత్ ఖుషీ హో రహీ హై ఆప్ లోగోన్ కో దేఖ్ కే యహాన్ పర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ తమన్ సార్.